నమస్తే అండి, నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనం కరివేపాకు కారం తయారు చేసుకుందాం. వేయించిన కరివేపాకు 100 గ్రాములు, వేయించిన ఎండుమిర్చి 100 గ్రాములు, వేయించిన నువ్వులు తెల్ల నువ్వులు 100 గ్రాములు, మినప్పప్పు అండి, పొట్టు తీయిన పప్పు 100 గ్రాములు, 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, 100 గ్రాములు వేయించిన వేరుశనగ పప్పులు, 100 గ్రాములు పుట్నాల పప్పు, 100 గ్రాములు ధనియాలను వేయించి పొడి చేసుకున్నానండి, 100 గ్రాములు గల్లుప్పు, 100 గ్రాములు జీలకర్ర. వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం పొడులన్నీ ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న ఈ పొడి అంతా మరి ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కదండి కారం, అందుకని మిక్సీ పడుతున్నాను రెండోసారి కూడా. తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం అన్నీ కలిపేసి ఒకసారే మిక్సీ తిప్పేసుకోవచ్చండి. కరివేపాకు కారం ఇంత ఎందుకు చేశారనుకోవచ్చండి, యుఎస్ఏలో ఉన్న మా చెల్లికి పంపటానికి చేశానండి. మీరు కూడా ఈ కరివేపాకు కారం పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కరివేపాకు కారం ఇడ్లీల్లో, దోశల్లో, అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి.